అయితే మనకి నిన్న జరిగిన మన ఊరి దేవుడు అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అనేది చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగిందండి. సో బేసిక్ గా ఎప్పుడు మనకి ఈటీవీల ఎంటర్‌టైన్‌మెంట్ కి కొదవేలేదండి. సో లాంటి సందర్భంలో నిన్న రిలీజ్ చేసిన మన ఊరి దేవుడు అనేది చాలా అంటే చాలా గ్రాండియర్గా సెలబ్రేషన్ చేసుకుందన్నమాట. సో బేసిక్ గా దీంట్లో మనం చూసుకున్నట్లయితే రష్మి గారు అయితే ఒక అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు కదా. సో ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది మ్యాగ్జిమ్ టు మ్యాగ్జిమ్ సుధీర్ అన్న కోసమే ఊహించుకొని ఒక డాన్స్ చేశారని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో కాకపోతే చాలా మంది అయితే నమ్మలేదు. సో ఏంటి ఒక ప్రూఫ్ ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో మీకు ప్రూఫ్ అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నానండి. సో బేసిక్ గా ఇక్కడ అటు నువ్వే ఇటు నువ్వే మనసిటు చూసే అటు నువ్వే అనే ఒక సాంగ్లో మనకి ఇక్కడ ఒక జుమ్కా అనేది మనకి కనిపించడం జరిగిందండి. సో బేసిక్గా జుమ్కా పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ రావటం, సో దానికి సంబంధించి రష్మి గారు కూడా ఊహించుకోవటం. సో యాజ్ టీజ్గా జుమ్కా కనుక మీరు పలిషించినట్టయితే లాస్ట్ టైం ఊరిలో వినాయకుడు ప్రోగ్రామ్లో సుధీర్ అన్న రష్మి గారు ఇద్దరు కూడా అయితే 9 ఇయర్స్ లవ్స్ని అయితే అక్కడ బయట పెట్టడం జరిగింది కదా. సో ఆ 9 ఇయర్స్ లవ్లో మనకి ఇక్కడ రష్మి గారు పెట్టుకున్న జుమ్కానే ఈ జుమ్కా అనమాట. సో ఇదొకటే లాజిక్ చాలండి సుధీర్ అన్న కోసమే రష్మి గారు డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పి. సో బేసిక్గా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ వీడియోపై మీరు ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేసి వీడియోని లైక్ మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్.